ఆదిలాబాద్ జిల్లాలో ఒక బ్యాంకులో భారీ ఎత్తున అక్రమాలు బయటపడ్డాయి. కొంతమంది ప్రబుద్ధులు నకిలీ బంగారాన్ని బ్యాంకులో పెట్టి లక్షల్లో బ్యాంకును మోసం చేశారు. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడన్న సామెతను నిజం చేస్తూ స్వయాన ఆ బ్యాంకుకు సంబంధించిన అధికారే ఈ మోసానికి ఒడిగట్టాడు. ఇంతకు ఎవరా అధికారి? ప్రజల సొమ్ముకు పూర్తి స్థాయి భద్రతను కల్పిస్తూ జవాబుదారీగా ఉండవలసిన బ్యాంకు అధికారులు బయట వ్యక్తులతో కుమ్మక్కై బ్యాంకునే నిలువునా మోసం చేసిన అధికారుల మోసం వెలుగులోకొచ్చింది. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల పట్టణంలో ఇండియన్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్, బంగారం నాణ్యం చేసే వ్యక్తి ఇద్దరూ కలిసి బయట ఉన్న నలుగురు యువకులతో కలిసి బ్యాంకును ఘోరంగా మోసం చేశారు. వీరు ఈ మోసాన్ని దీర్ఘకాలంగా కొనసాగిస్తున్నారు. అంటే ఈ కార్యకలాపాలన్నీ 2014లో ప్రారంభించి ఈ రోజు వరకు నిరాటంకంగా బ్యాంకును లూటీ చేస్తున్నారు. ఇండియన్ బ్యాంక్ మంచిర్యాలలో కొంతమంది బ్యాంకులో పనిచేసేవాళ్ళు మరియు బంగారం పనిచేసేవాళ్ళు అందరూ కలిసేసి ఒక 6 మెంబర్స్ కలిసి చీటింగ్ చేసిన కేసు ఇది. దీంట్లో మొత్తం 43 మెంబర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈ 43 మెంబర్స్ బ్యాంకులో నకిలీ బంగారం పెట్టేసి ఆ నకిలీ బంగారం మీద 67,70,000 రూపీస్ క్యాష్ అమౌంట్ లోన్గా తీసుకోవడం జరిగింది. అప్పుడు ఇది జరగడానికి మూల కారణం ఏంటంటే ఇది 27 ఏప్రిల్ 2014 నుండి స్టార్ట్ అయింది యాక్టివిటీ. దీంట్లో బ్యాంక్ మేనేజర్, అప్పుడున్న అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్ ఎల్లయ్య అనే అతను దీంట్లో సహకరించడం వల్ల, తర్వాత బ్యాంక్ ఎంప్లాయ్ అంటే ఈ బంగారం నాణ్యతను తూకం వేసే వ్యక్తి, నాణ్యత గురించి చెప్పే వ్యక్తి శ్రవణ్, తంగలపల్లి శ్రవణ్, ఇతను కూడా బ్యాంక్లో అప్పుడు అపాయింట్ చేసుకోబడ్డాడు బ్యాంక్లో దీని నాణ్యత చూడడానికి. వీళ్ళిద్దరి కుట్ర వల్ల ఇది సాధ్యపడింది. వీరు బ్యాంక్ ఖాతాదారుల్లో తమకు అనుకూలంగా ఉన్న వారిని ఎంచుకొని వారి ద్వారా నకిలీ బంగారు ఆభరణాలను బ్యాంకులో పెట్టుకుని వాటిపై లోన్ ఇస్తారు. ఆ తర్వాత ఆ వ్యక్తికి కొంత డబ్బిచ్చి మిగతాది వీరు పంచుకుంటారు. ఈ విధంగా 2 సంవత్సరాలుగా బ్యాంకు సొమ్ము దాదాపు 68 లక్షల రూపాయలు కాజేశారు. వీరిలో కొందరు ఇళ్లు కూడా కట్టుకున్నారు, కొంతమంది విలాసాలకు కార్లు బైకులు కొనుక్కున్నారు, మరికొందరు డబ్బును బ్యాంకుల్లో ఉంచుకున్నారు. వీరు తమకు అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేస్తున్నామని తెలిసి కూడా ఈ దారుణానికి పాల్పడ్డారు. ఒక వ్యక్తి నుంచి కొంత రికవరీ చేయడం జరిగింది. ఏదైతే రోల్డ్ గోల్డ్ ఐటమ్స్ కొంతమంది బారోవర్స్ దగ్గర వాళ్ళని ఇండ్యూస్ చేసేసి వాళ్ళ ద్వారా వీళ్ళిచ్చిన రోల్డ్ గోల్డ్ ఐటమ్స్ బ్యాంకులో పెట్టించి వాళ్ళతోని ఇది డబ్బులు లోన్ తీసుకొని ఆ లోన్ అమౌంట్ని వాళ్ళ కొంత డబ్బు వీళ్ళు పంచుకొని ఈ విధంగా మిస్యూజ్ చేశారు. దాంతో వీళ్ళు జల్సాలు చేయడము ఆ డబ్బుతోని, అదేవిధంగా వాళ్ళ పర్సనల్ ఖర్చుల కోసం ఉపయోగించుకోవడము. కొంతమంది ఇల్లు కట్టుకున్నారు, ఆ వీళ్ళలో 6 మెంబర్స్లో కొంతమంది ఇండ్లు నిర్మాణం చేసుకున్నారు, ఆ ఇంటికి ఉపయోగించడం జరిగింది. కొంతమంది వెహికల్స్ ఇప్పుడు మేము ఏవైతే సీజ్ చేసినామో ఆ వెహికల్స్ కొనుక్కోవడం జరిగింది. కొంతమంది డబ్బు నెట్ క్యాష్ ఇప్పటికి కూడా వెంట పెట్టుకుని ఉన్నారు, ఇళ్లలో పెట్టుకుని ఉన్నారు. సో ఈ విధంగా వాళ్ళ దగ్గర ఉన్న ఐటమ్స్ కావచ్చు, మిగతా క్యాష్ కావచ్చు అన్ని. ఇప్పుడు లోగడ పనిచేసి రిటైర్డ్ అయిన బ్యాంక్ మేనేజర్ స్థానంలో కొత్తగా వచ్చిన బ్యాంక్ మేనేజర్ వద్దకు గోల్డ్ పెట్టిన వారు వచ్చిన సందర్భంగా అన్ని గోల్డ్ బ్యాగ్లను పరిశీలించిన మీదట అసలు రహస్యం బయటపడింది. నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 4,60,000 రూపాయల నగదు, ఒక తవేరా కారు, మినీ వ్యాన్, 2 బైక్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్టు మంచిర్యాల సీఐ సుధాకర్ తెలిపారు. టోటల్గా ఇంక్లూడింగ్ దీస్ 6 మెంబర్స్, చీటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు 6 మెంబర్స్తో పాటుగా మొత్తం 43 మెంబర్స్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మిగతా వాళ్ళందరూ బారోవర్స్ కింద ఉన్నారు. వాళ్ళు సాక్షులుగా పేర్కొనబడ్డారు. దీంట్లో వాళ్లకు అకౌంట్స్ ఉంటాయి కాబట్టి ఇండియన్ బ్యాంక్లో వాళ్ళ దగ్గరికి ఈ 6 మెంబర్స్ వెళ్ళి
మేము మీకు ఈ స్పూరియస్ గోల్డ్ అంటే నకిలీ గోల్డ్ మీకు ఇస్తాము, ఇది తీసుకపోయి గోల్డ్ ఇస్తాము, ఇది తీసుకపోయి బ్యాంకులో పెట్టండి, వాళ్ళు డబ్బులు ఇస్తారు మీకు అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడుకొని ఈ విధంగా లోన్స్ తీసుకొని వాళ్ళు పర్సనల్గా యూజ్ చేసుకోవడం జరిగింది. టోటల్ అమౌంట్ రికవర్డ్ వచ్చేసి 4,60,000 రూపీస్ ఇప్పటి వరకు రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా బ్యాంకులో వీళ్ళు డిపాజిట్ చేసిన నకిలీ బంగారం ఏదైతే ఉందో అవి కూడా మీ ముందున్నాయి. అదేవిధంగా ఇందులో ఐటమ్స్ ఓమ్ని వ్యాను, టవేరా వెహికల్, 2 పల్సర్ వెహికల్స్, వీళ్ళు విలాసంగా కొనుక్కున్నాయి, ఇవన్నీ లావా ట్యాబ్స్, కెమెరాస్ విలాసాలకు కొనుక్కున్నాయి, క్యాష్, పాస్బుక్లు ఇవన్నీ కూడా రికవర్ చేయడం.